ఔషధాల ఉత్పత్తి పరిమాణం రీత్యా ప్రపంచంలోనే మూడవ అతిపెద్దదిగా ఉన్న భారతీయ ఔషధ పరిశ్రమ చైనా ముడి పదార్థాలపై ఎక్కువగా ఆధారపడుతుండడాన్ని కోవిడ్-19 పరిణామాలు బహిర్గతం చేశాయి. ముడిసరుకు సరఫరాలో జాప్యం, ధరల పెంపు కారణంగా భారతీయ ఫార్మా పరిశ్రమ ముడి పదార్థాల సరఫరాలో కొరతను ఎదుర్కొంటున్నది. దీనిని గుర్తించి ఔషధ భద్రత, ప్రజారోగ్యానికి అత్యవసర మందుల అందుబాటు కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ భారతదేశంలో బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించేందుకు, తద్వారా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఒక ప్యాకేజీని ఆమోదించారు. పరిశ్రమ వర్గాలు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు చెందిన హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్కు చెందిన సమీకృత ఔషధ తయారీ కంపెనీ లక్సాయ్ లైఫ్ సైన్సెస్తో కలిసి సంయుక్తంగా క్రియాశీల ఔషధ తయారీ పదార్థాలు ఇంటర్మీడియట్లను భారతీయ ఔషధ తయారీ పరిశ్రమ కోసం ఉత్పత్తి చేస్తాయి. దీనితో చైనా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ను 2007 ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీల డిస్కవరీ కెమిస్ట్రీ ప్రచారాన్ని వేగవంతం చేసే దర్శనీయకతతో దీనిని ఏర్పాటు చేశారు. ఇవాళ లక్సాయ్ సమీకృత ఫార్మా కంపెనీగా ఎదిగి ఏపీఐ ఫార్ములేషన్ల అభివృద్ధి, ఎంపీఐ తయారీ రంగంలో పనిచేస్తుంది. లక్సాయ్కు తన సబ్సిడరీ తెరిపివా ద్వారా యుఎస్ఎఫ్డిఏ జీఎంపీ తయారీ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాటంలో వాడుతున్న ఔషధాల సంశ్లేషణ కోసం ఐఐసిటి లాక్సాయ్తో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థలు ప్రధానంగా యుమిఫెనోవిర్, రెమ్డెసివిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్కి ఇంటర్మీడియట్పై దృష్టి పెడతాయి. మలేరియాపై పోరాటానికి వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్ను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో భారత్ ఒకటి. ఇటీవలి కాలంలో దీని డిమాండ్ బాగా పెరిగింది. గత కొద్ది రోజులలో అమెరికాతో సహా 50 దేశాలకు భారతదేశం హైడ్రాక్సిక్లోరోక్విన్ను పంపింది. ఈ కొలాబిరేషన్ చైనాపై నామమాత్రంగా ఆధారపడే రీతిలో కీలక ముడి పదార్థాలను చౌకగా తయారు చేసే ప్రక్రియకు దోహదపడుతుంది. దీనికి తోడు గతంలో ఎబోలో వైరస్ పేషెంట్లకు వాడిన రెమ్డెసివిర్ కోవిడ్-19 పోరాటంలో దాని సమర్థత, భద్రతపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ సహకారం ఔషధ ఉత్పత్తుల వాణిజ్య తయారీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఉత్పత్తులను వాణిజ్యపరంగా తయారు చేసే మొదటి కొన్నింటిలో లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ఒకటి కానుంది. ఈ ఏపీఐల ఇంటర్మీడియట్ల తయారీని లక్సాయ్ సబ్సిడరీ అయిన తెరిపివా ప్రైవేట్ లిమిటెడ్కి గల యుఎస్ఎఫ్డిఏ జీఎంపీ ఆమోదించిన ప్లాంట్లలో చేపట్టడం జరుగుతుంది.